అందరికి నమస్తే. మెగా అభిమానులందరికీ నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నేను ఎప్పుడూ ఈ సినిమాకి మానిటర్లో తేజును చూస్తున్నప్పుడు ఒక మెగాస్టార్ ఒక పవర్ స్టార్ని డైరెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అంటే తేజు గురించి నేను ఒక రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ తేజు. నాకు ఈ సినిమా ట్రావెల్లో నాకు బాగా తెలిసింది అది. అంటే మంచోళ్ళకే మంచోడు అంటారు చూడండి, అలా చాలా మంచి కుర్రాడు. నాకు ఒక మోర్ దాన్ బ్రదర్ తేజు, డైరెక్టర్స్ ఆర్టిస్ట్. తేజుని ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు. ఈ సినిమాకి డెఫినెట్గా తేజుకి చాలా పెద్ద రేంజ్ అయ్యే సినిమా ఇది. చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి, చాలా రిస్క్ చేశాడు. గుర్రంతో పెట్టుకున్నాం మేము, గుర్రంతో తేజు చాలా రిస్కీ షాట్స్ చేశాడు. అంటే ప్రతిరోజు మాకు టెన్షన్గానే ఉండేది గుర్రంతో. ఎన్ని చాలా గుర్రాలు, ఆ గుర్రాలన్నింటినీ కంట్రోల్ చేస్తూ అప్పటికి 2-3 times పడ్డాడు. సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తానా నాకేం కాలేదంటాడు. ఆ టెన్షన్ ఒకసారి మా అందరికీ, ఒక చిన్నపిల్లని చూసుకున్నట్టు మేము చూసుకున్నాం. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆర్టిస్ట్గా. ఈ సినిమా తర్వాత తేజు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాడు. 100% కమర్షియల్ హీరో తేజు. అంటే ఒక డైలాగ్ డెలివరీ కానీ, తర్వాత డ్యాన్సులు కానీ, కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ, అలానే ఎమోషనల్ సీన్స్. పర్టికులర్గా ఈ సినిమాలో జగపతి బాబు గారితో తేజు ఎమోషనల్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అలానే ఈ సినిమాకి ఇంకా జగపతి బాబు గారు చాలా ఇంపార్టెంట్ రోల్ దీంట్లో చేశారు. ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయనతో నేను లక్ష్యంకి, బుజ్జి గారు ప్రొడ్యూస్ చేసిన, నేను దానికి అసోసియేట్ డైరెక్టర్, మళ్ళీ అదే బ్యానర్లో నేను మళ్ళీ డైరెక్టర్గా చేస్తున్నాను. అప్పుడు జగపతి బాబు గారితో పరిచయం ఉండేది. జగపతి బాబు గారు కూడా ఈ సినిమాకి బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చి బాగా చేశారు ఆయన క్యారెక్టర్. అలానే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నల్లమలు బుజ్జి గారు, ఠాగూర్ మధు గారు. ఈ సినిమా ఈరోజు ఇంత రిచ్గా కనపడుతుందంటే వీళ్ళిద్దరు సపోర్టు. ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు మంచి టెక్నీషియన్స్ ఇచ్చి, ఒక మంచి చోట అన్న లాంటి ఒక కెమెరామెన్ని, అలానే మా బావ తమన్ని, తర్వాత గౌతమ్ రాజ్ గారిని, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ని, తర్వాత చాలా అంటే టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా సూపర్ స్ట్రాంగ్ టెక్నీషియన్స్, అలానే డైలాగ్స్ మన అబ్బూర్ రవి గారు, వీటన్నిటికీ మించి దీనికి ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి మంచి కథ ఇచ్చిన వెలుగొండ శ్రీనివాస్, నా ఫ్రెండ్ వెలుగొండ శ్రీనివాస్కి, వీళ్ళందరూ కూడా అంటే నాకు ఫుల్ సపోర్ట్ తోటి ఈరోజు విన్నర్ ఇలా కనపడుతుందంటే ఇది టీమ్ వర్క్ ఇది. అలానే ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ, ఈరోజు ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలంటే తమన్, మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా ఆడియో సూపర్ సక్సెస్. ఈ ఆడియో ఇంకా బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ బావా, నాకు ఇలానే ఇస్తూ ఉండు మంచి మంచి సాంగ్స్. అలానే ఈ సినిమాకి ఎప్పటి నుంచో నేను అనుకుంటూ ఉన్నా, నా ఫస్ట్ సినిమా డాన్స్ సీన్ దగ్గర నుంచి అన్ని సినిమాలకి నేను ఫస్ట్, నేను స్క్రిప్ట్ అన్నీ ఓకే అవ్వంగానే నేను కెమెరామెన్ ఎవరిని పెట్టుకోవాలంటే చోటా గారి దగ్గరికి వెళ్తే, డాన్స్ సీన్ అప్పుడు వెళ్తేమో బృందావనం అన్నారు, తర్వాత బాడీ గార్డ్ అప్పుడు వెళ్తే ఇంకొక సినిమా, తర్వాత బల్బ్కి వెళ్తే ఇంకొక సినిమా. నాకు ఈ సినిమాకి ఒక వెపన్ లాగా చోట అన్న దొరికారు నాకు. అందుకని విజువల్స్ ఎక్స్ట్రాడినరీ వచ్చినాయి. అలానే ఈ సినిమాలో ఈ సాంగ్స్ రాసిన అనంత శ్రీరామ్కి, తర్వాత భాస్కర్ భట్ల గారికి, అలానే మా రామజోగే శాస్త్రి గారికి, వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చారు. అలానే ఈ సినిమాకి మంచి టెక్నీషియన్, అంటే ఫైట్ మాస్టర్స్ కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. స్టన్ శివ, తర్వాత కలయాన్ అని ఫారిన్ మాస్టరు ఒక మాస్టర్ చేశారు దీంట్లో. లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే హార్స్ చేజ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. బల్గేరియన్
మాస్టర్ అతను గ్లాడియేటర్ లాంటి సినిమాలు చేశాడు. అది బ్రెత్ టేకింగ్ లాగా ఉంటుంది, ఆ విజువల్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అలానే ఈ సినిమాకి ఇంకా నేను అంటే సారీ అంటే ఎక్కువ అందరు టెక్నీషియన్లు నేను మర్చిపోకుండా చెప్పాలని అనుకుంటున్నాను. ఇది టీమ్ వర్క్ ఈ సినిమా. అందుకని ఈరోజు రకుల్ ఎలా కనిపిస్తుందంటే అది నీరజ, అంటే విజువల్స్ అలా కనిపిస్తున్నాయంటే కాస్ట్యూమ్స్ నీరజ చేసింది. అలానే తేజుకి రాజేష్ చేశాడు, చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చాడు. అలానే మా గురువుగారు నా ప్రతి సినిమాకి నాకు వెన్నంటి ఉండి నాకు ఇక్కడికి ఎప్పుడు ఆయన సపోర్ట్ ఉండే మా గౌతమ్ రాజు గారు ఈ సినిమాకి మంచి నాకు సపోర్ట్ ఇచ్చి చేయించుకున్నారు. తర్వాత ఇక రకుల్ ప్రీత్, రకుల్ తోటి నాకు ఇది రెండో సినిమా. రకుల్ నేను ఎప్పుడో చెప్పాను ఆల్రెడీ, రకుల్ తెలుగు ఇండస్ట్రీలో అనుష్క తర్వాత మళ్ళీ అలాంటి అమ్మాయి ఇక్కడే రకుల్నే చూశాను. ఎక్స్ట్రాడినరీ, రకుల్తో చేస్తుంటే ఇంకా నెక్స్ట్ ఎన్ని సినిమాలైనా చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ రకుల్. అలానే ఈ సినిమాలో ఒక సాంగ్ చేసిన అనసూయకి, సూయ సూయ అని ఒక సాంగ్ చేసిన అనసూయకి థ్యాంక్ యూ అనసూయ. అలానే రఘుబాబు అన్నయ్య చాలా మంచి క్యారెక్టర్ చేశారు దీంట్లో, రఘుబాబు అన్నయ్య. అలానే ముఖేష్ రిషి గారు, తర్వాత ఠాగూర్ అనూప్ సింగ్, తను దీంట్లో ఒక మంచి రోల్ విలన్ రోల్ చేశాడు, ఎక్స్ట్రాడినరీ. అతను చూడడానికి అలా ఉంటాడు కానీ మామూలుడు కాదు, ఎక్స్ట్రాడినరీ హార్స్ రైడర్ అతను. హీరో అతన్ని మ్యాచ్ చేయాలంటే తేజు ఇంకెంత హార్స్ రైడ్ చేశాడో చూడండి సినిమాలో. అలానే ఈ సినిమాలో సింగం సుజాత పృథ్వీ గారు ఎక్స్ట్రాడినరీ. అలానే ఆలీ గారు, అందరూ కూడా చాలా బాగా చేశారు. తర్వాత పర్టికులర్గా ఈ సినిమాకి సంబంధించి మేము చాలా లొకేషన్స్, చాలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ చేసాం. బల్గేరియా చేసాం, టర్కీ చేసాం, ఉక్రెయిన్ చేసాం, హైదరాబాద్ రేస్ కోర్సు, తర్వాత బెంగళూరు రేస్ కోర్సు చాలా చేసాం. పర్టికులర్గా ఈ సభాముఖంగా హైదరాబాద్ రేస్ కోర్సు యాజమాన్యానికి, అలానే కొడాలి వెంకటేశ్వరరావు గారికి, వీళ్ళందరికీ నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే మా టీం, మా కో డైరెక్టర్ సత్యం గారు, మా టీం అందరూ ఒకసారి సత్యం గారు రండి. ఈరోజు ఈ సినిమా ఇలా కనపడుతుందంటే మా టీం పెట్టిన ఎఫర్ట్ మామూలు ఎఫర్ట్ కాదు. సత్యం గారు, తర్వాత మా అసోసియేట్ శ్రీకాంత్, తర్వాత ఇంకొక అసోసియేట్ హరి, ఇంకొక అసోసియేట్ చందు, బాలాజీ అందరు రండి. అలానే చరణ్, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి, అంటే ఆల్మోస్ట్ 40 డేస్ నుంచి మా అందరికి ఎవరికి నిద్రలు కూడా లేవు, అంత కష్టపడ్డారు. రాజమౌళి గారి దగ్గర, తర్వాత త్రివిక్రమ్ గారి దగ్గర చేసిన మంచి ఎక్స్పీరియన్స్డ్ కో డైరెక్టర్ అయినా అందరూ కూడా, మా టీం అంతా కూడా ఎక్స్ట్రాడినరీ. అందరికీ సమాముఖంగా మీ అందరికీ మంచి టీం మీరు థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే చెప్తూ తర్వాత ఇంకొకటి, తర్వాత అబ్బూర్ రవి గారు చాలా మంచి డైలాగులు రాశారు ఈ సినిమాకి, మంచి ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్, అంటే ఎమోషనల్ సైడు జగపతి బాబు గారు, తర్వాత తేజు మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ దీంట్లో రాశారు. ఇంకా ఫైనల్గా నేను మళ్ళా ఒక్కసారి మా తేజు చాలా, అంటే తేజు ఒకసారి తేజుతో వర్క్ చేస్తా ఉంటే ఒక సొంత బ్రదర్తో చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది, అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. పర్టికులర్గా నేను విన్నర్ చేస్తున్నప్పుడు, ఆఫీస్లో పూజ చేస్తున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా వాళ్ళ అమ్మగారిని చూసి, అమ్మ నేను చెప్పలేదు ఆ రోజు, ఈరోజు చెప్తున్నానమ్మా, ఒక మంచి సినిమా ఈ సినిమా తేజుకి, డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ సినిమా అమ్మ, ఇది పెద్ద స్టార్ అవుతాడు తేజు, ఆల్రెడీ అయ్యాడు ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. అండ్ మా ప్రొడ్యూసర్స్ మధు గారు, బుజ్జి గారు, వీళ్ళందరికీ మళ్ళీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. అందరికీ పేరున థ్యాంక్స్.